హాయ్ ఫ్రెండ్స్, తా ప్రభావం మీరు చూస్తున్నారు పొలాయిటెక్నిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి వాట్సాప్లో ఏదైనా కాంటాక్ట్ని మనం ఎలా బ్లాక్ చేయాలి లేదంటే అన్బ్లాక్ చేయాలి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 200 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ యాప్ ఓపెన్ చేయగానే సో మీరు ఏదైతే కాంటాక్ట్ని బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క కాంటాక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే 3 dots అయితే కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ లాస్ట్లో మోర్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రిపోర్ట్ అండ్ బ్లాక్ అని కనిపిస్తుంది కదా, సో బ్లాక్ మీద క్లిక్ చేయండి. బ్లాక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్లాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఆ కాంటాక్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూశారు కదా, యూ బ్లాక్ దిస్ కాంటాక్ట్, ట్యాప్ టు అన్బ్లాక్ అని కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు అన్బ్లాక్ చేయాలనుకున్నట్లయితే దీని మీద ట్యాప్ చేస్తే అన్బ్లాక్ అయిపోతుంది. లేదంటే మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక రైట్ సైడ్ 3 dots మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొంచెం పై స్క్రోల్ చేసుకున్నా ఇక్కడ చూసారు కదా బ్లాక్డ్ కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎన్ని కాంటాక్ట్స్ బ్లాక్ చేశారో మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏ కాంటాక్ట్ను అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూసారు కదా అన్బ్లాక్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆ యొక్క కాంటాక్ట్ అనేది అన్బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.